ఆ రిలేషన్స్ లో బెస్ట్ రిలేషన్ అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంది అంటే శ్రీరామచంద్రతో మీకున్న రిలేషన్ బయటకు వచ్చి కూడా అతను సపోర్ట్ చేస్తూ ఏదో ఫినాలే ముందు కూడా ఆటో ఆపు అని చెప్పేసి ఒక ప్రాంక్ చేసి ఇంత చేశారు కదా ఎందుకు అతను అంత కనెక్ట్ అయ్యాడు మీకు శ్రీరామ్ చంద్ర యాక్చువల్లీ నాకు శ్రీరామ్ చంద్రలో ఒకటి కామన్ అండి స్టార్టింగ్ ప్రాబ్లం ఓకే స్టార్టింగ్ ప్రాబ్లం అంటే మేము పోయి ఆహా అట్లా చేయము ఎవరితో హా సో అది ప్రాబ్లం మాకు సో ఆయన అదే చెప్తుండే ఆయనకి ఏంటంటే ఆయన ముందు నుంచి ఎవరైనా రావాలి సో నేను ముందు నుంచి వెళ్ళకపోతుండే ఆయన ముందు నుంచి ఎక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ హా మాస్టర్ మంచి మంచి బాండింగ్ సో అది ఏమైంది అంటే మంచి బాండింగ్ సడన్ గా నాకు ఎక్కడో కొన్ని టాస్క్లు లు చేసేప్పుడు ఇండివిజువల్ టాస్క్ ఎందుకు ఒంటరిగా ఉంటున్నారు మాస్టర్ చెప్పండి మళ్ళీ సపోర్టింగ్ సపోర్టింగ్ టాస్క్ టాస్క్ ఉన్నప్పుడు ప్రతిసారి నాకు ఉన్నాడు సపోర్టింగ్ టాస్క్ ఉన్నప్పుడు అండ్ నాకు అక్కడ అనిపించింది అరే ఈయన ఒక తమ్ముడు లాగా ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాడు వెరీ నైస్ బాండింగ్ లాస్ట్ టూ త్రీ వీక్స్ లో చాలా క్లోజ్ అయినాం మేము బట్ దట్ విల్ బి లాంగ్ లైఫ్ ఉంటదండి థ్యాంక్స్ టు బిగ్ బాస్ కి నాకు శ్రీరామ్ చంద్ర లాగా ఫ్రెండ్ తమ్ముడు మన రవి శ్వేత ప్రియా గారు వీళ్ళతో చాలా క్లోజ్ బాండింగ్ అయింది సో అవి అంత తొందర పోదండి బట్ మేము అనుకున్నది వేరే మీ శ్రీరామ ఎందుకు అంత క్లోజ్ అంటే మీ మీ డాటర్ ఉన్నారు కదా హమీద హమీదాకి బెస్ట్ ఫ్రెండ్ కదా అలాగే హమీద కూడా నాకు అమ్మమ్మ అంటే అంటది సో నాకు అక్కడ ఇంట్లో శ్వేత హమీద ఇంకా పింకి కూడా మామని రాసుకుంది ఆమె ఐ మీన్ ఫోన్ లో ఓకే సో వీళ్ళు ముగ్గురికి నేను లాగానే సో నేను ఒకరికి బిడ్డ అని చెప్పిన అనుకో ఇద్దరు హమీద ఫీల్ అయిపోతుంది అచ్చాంత బిడ్డనే కాదు మీకు అంటారు బట్ ఒక వెరీ గుడ్ రిలేషన్షిప్ వీళ్ళందరూ మామనిపిస్తుంటే మీ అసలు అబ్బాయి ఏమంటున్నాడు శ్వేత బికాస్ శ్వేత వచ్చి కలిసింది ఓకే సో హీ ది ఒక లక్కీ టు హావ్ శ్వేత యు నో బిగ్ బాస్ వల్ల నాకు కొంతమంది చాలా బాగా కనెక్ట్ అయినారు శ్వేత రవి శ్రీరామ్ ఈ కనెక్షన్ ఐ థింక్ తొందరగా ఐ మీన్ అది పోదు పోదు లక్కీగా నాకు దొరికింది అయితే ఈ కనెక్షన్స్ అన్ని బాగానే ఉన్నాయి ఇదంతా ఎవ్రీథింగ్ ఓకే హమీద మీకు బిడ్డ

హమీదాని క్లోజ్ సో తర్వాత మేము అందరం అయినాం సో దా వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ సో బయటికి వచ్చిన తర్వాత ముందుకు ఎట్లా వెళ్తది అది వాళ్ళ ఇష్టం నేను అట్లా కామెంట్ చేయకూడదు మీరు కామెంట్ చేయకూడదు కాదు మేము కామెంట్ చేయము బట్ నాగార్జున గర్ అలా కామెంట్ చేయొచ్చు అది దట్ వాస్ ఫన్ అండి అలాంటి చాలా ఫన్ ఫన్ లేదండి ఇప్పుడు లెట్స్ లెట్స్ వాళ్ళ వాళ్ళ టైం తీసుకొని అది ఎట్లా పోతది అని బట్ శ్రీరామ్ ఈ మధ్య ఒక వీడియో పెట్టాడు ఇన్స్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ వచ్చిన తర్వాత కాళ్ళు అంతా కూడా పీల్ ఆఫ్ అయిపోయి సేమ్ టైం కూడా అలాంటి మరి శ్రీరామ్ తో నేను మాట్లాడాను నేను ఎందుకంటే ఫస్ట్ శ్రీరామ్ కి చూస్తున్న ఆ హ్యాపీనెస్ నేను వాళ్ళ అమ్మ కూడా అది చెప్పాను నాకు ఎందుకు అమ్మ తొందరగా ఫ్రెండ్షిప్ ఇంత కాదు బట్ శ్రీరామ్ అయింది అండ్ ఇది నేను వదలను నేను శ్రీరామ్ కి రవికి లాస్ట్ వీక్ లో సతాయించడం స్టార్ట్ చేసిన అండ్ మా మధ్యలో ఎన్ని ఫన్ పార్ట్స్ ఉండే అది చూపే చూపించకుండా మోర్ ఓవర్ కాంట్రవర్సీ టైప్ అలాంటి చూపిస్తుండే బట్ ఫన్ సైడ్ ఆఫ్ శ్రీరామ్ రవి నేను కూడా చూపిస్తే బాగుంటుండే ఎంత మేము ముగ్గురు కలిసి డాన్స్ చేస్తుండేం అది నైట్ పూట చేస్తుండే అది రాలేదు శ్రీరామ్ నాకు పాటలు నేర్పిస్తుండే అది రాలేదు నేను శ్రీరామ్ కి యూనో నేను డాన్స్ నేర్పించుకుంటే ఇట్లా చేస్తాం అవన్నీ రాలేదు సో